అందరికీ నమస్కారం అండి। ఇవాల్టి వీడియోలో దీపావళి పండుగ రోజున చేయవలసినటువంటి ధనలక్ష్మి పూజ ఏ విధంగా ఆచరించాలి, పూర్తి పూజా విధానం, విధి విధానాలు ప్రతి ఒక్కటి ఈ వీడియోలో తెలియజేస్తాను। వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు అప్పుడు క్లియర్‌గా అర్థమవుతుంది। ఈ వీడియోలో నేనైతే లక్ష్మీదేవికి పూజ చాలా సులభంగానే ఇంట్లోనే నేను పూజ అనేది చేసుకున్నానండి। ఎటువంటి ఆడంబరాలు లేకుండా నేను అమ్మవారికి భక్తితో పూజ అనేది చేసుకున్నాను। నేను ఎవరికైనా సరే చెప్పేది ఒకటేనండి, అమ్మవారికి కానీ మీరు పూజ చేయాలి అని అనుకుంటే ఆడంబరాలుగా గ్రాండ్గా చేయాలి అని ఎక్కడా కూడా నియమం అయితే లేదండి। ఎంత భక్తితో మీరు పూజ అనేది చేసుకొని మీకు ఉన్నంతలో మీరు అమ్మవారికి పూజ అనేది చేస్తే ఆ అమ్మవారు అనుగ్రహం అనేది తప్పకుండా మీ అందరికీ లభిస్తుందండి। దీపావళి పండుగ అంటే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది నరకాసురుని వధించిన తర్వాత దేవాది దేవతలందరూ కూడా అలానే ప్రజలందరూ కూడా బాణసంచాలతో దీపకాంతులతో ఎంతో వైభవంగా దీపావళి పండుగను జరుపుకుంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే కదండి। మరి ఈ దీపావళి పండుగ రోజున ప్రత్యేకంగా ధనలక్ష్మి పూజ అనేది ఆచరిస్తారండి। ఎందుకు ధనలక్ష్మి పూజ చేయాలి అంటే మనకి అమావాస్య తిథిలో కనుక ఎప్పుడైనా సరే పౌర్ణమి అమావాస్య తిథులలో మనము లక్ష్మీదేవిని కనుక మనము తదే విధంగా పూజ అనేది చేస్తే తప్పకుండా అమ్మవారి అనుగ్రహం పొంది మన ఇంట్లో ధనానికి ఎటువంటి లోటు లేకుండా ఉంటుందండి। అనాది కాలం నుంచి దీపావళి పండుగ రోజున ప్రతి ఒక్కరూ సాయం సంధ్యా సమయంలో లక్ష్మీదేవికి పూజ అనేది చేస్తూ ఉంటారండి। ఇంకా చాలామంది ముఖ్యంగా నార్త్ సైడ్ వాళ్ళు, మార్వాడీస్ కానివ్వండి, వాళ్ళందరూ కూడా అర్ధరాత్రి లక్ష్మీదేవికి పూజ అనేది చేయడం వాళ్ళకి ఆనవాయితీగా వచ్చిందండి। ఈ లక్ష్మీదేవి పూజ అనేది చేయడం ఆనవాయితీగా చేయాలి, ఆనవాయితీ ఉంటేనే చేయాలా లేదా అని ఎక్కడా లేదండి। ఎవరైనా సరే దీపావళి రోజున సాయం సంధ్యా సమయంలో లక్ష్మీదేవి పూజ అనేది చేసుకుంటారు వచ్చండి। నేనైతే ఇక్కడ పూజనైతే ఇంట్లోనే సులభంగా చేసుకున్నాను। దీపావళి రోజు సాయంత్రం దేవుని మందిరంలో కానీ లేదా సపరేట్గా పీఠం అనేది ఏర్పాటు చేసుకొని పీఠం మీద ఒక వస్త్రాన్ని పరిచి దాని మీద కొద్దిగా బియ్యాన్ని, పసుపు, కుంకుమను వేసి అష్టదళ పద్మం ముగ్గు అనేది వేసి లక్ష్మీదేవి ఫోటో ఉంటే ఫోటో కానీ లేదా విగ్రహం ఉంటే విగ్రహం అనేది పెట్టుకోవాలండి। నేనైతే ఇక్కడ లక్ష్మీదేవి ఫోటోని ఆభరణాలతో, పసుపు కుంకుమలతో అందంగా ఆకర్షణీయంగా సిద్ధం చేసుకున్నాను। నేనైతే పూజలో లక్ష్మీదేవి విగ్రహం నా దగ్గర ఉంది కనుక నేను పూజలో లక్ష్మీదేవి విగ్రహంకే నేను పూజ అనేది చేశానండి। లక్ష్మీదేవిని వినాయకుడిని కలిపి దీపావళి రోజున ప్రత్యేకంగా పూజలు అనేటివి చేస్తారండి। లక్ష్మీదేవి పూజలో భాగంగా ముందుగా మనము పసుపుతో చేసినటువంటి వినాయకుడిని పూజ అనేది చేస్తామండి। ఖచ్చితంగా పసుపుతో చేసిన గణపతినే చేయాలా అంటే అలా ఏం లేదండి। మీ దగ్గర గణపతి ఫోటో ఉంటే ఫోటో కానీ లేదా మీ దగ్గర విగ్రహం ఉంటే విగ్రహం ఉంటే పెట్టుకొని మీరు గణపతికి పూజ అనేది చేయాలండి। మనం చేసేటువంటి పూజలో ఎటువంటి విఘ్నాలు కలగకుండా, మనం ఏదైనా సరే తెలిసి తెలియని తప్పులు చేస్తుంటే మన పూజలో ఎటువంటి విఘ్నాలు కలగకుండా ముందుగా మనము ఆ గణనాథుడిని పూజ అనేది చేస్తామండి। కాబట్టి ముందుగా గణపతికి పూజ అనేది చేయాలి। గణపతిని అలానే పూజకు కావలసినటువంటి అన్ని సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి। తర్వాత మనము దీపారాధన అనేది చేసుకోవాలండి। సాయంత్రం సమయంలో దీపారాధన చేస్తున్నాం కాబట్టి తప్పకుండా దీపధ్యానం శ్లోకం అనేది చదువుకోవాలండి। దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోహరం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమామ్యహం, ఈ మంత్రాన్ని చెప్పుకొని మీరు దీపారాధన చేసుకొని దీపపు కుంది దగ్గర కొద్దిగా అక్షింతలను, పుష్పాలనైతే వేసుకొని నమస్కారం అనేది చేసుకోవాలండి। తర్వాత మనము గణపతికి పూజ అనేది చేసుకోవాలండి। మీ దగ్గర గణపతికి పూజ మంత్రాలు తెలిసినట్లయితే మంత్రాలు చదువుకొని పూజ చేసుకోవచ్చు, లేదు మీకు ఏ మంత్రాలు తెలియకపోతే కొద్దిగా అక్షింతలను లేదా పుష్పాలను తీసుకొని గణపతి దగ్గర ఓం ఘం ఘం గణపతియే నమః అనే ఒక మంత్రాన్ని అయితే చెప్పుకోవాలండి। 9 సార్లు కానివ్వండి, 11 సార్లు కానివ్వండి, 51 సార్లు కానివ్వండి, లేదా 108 సార్లు, మీరు ఎన్నిసార్లు చెప్తారో అన్నిసార్లు మీరు గణపతికి అష్టోత్తర శతనామావళి మంత్రాలను అయితే చెప్పుకోవాలండి। తర్వాత మీరు గణపతికి నైవేద్యం అనేది సమర్పించాలి। తర్వాత గణపతికి దీప ధూప నైవేద్యాలన్నిటినీ సమర్పించాలి। చివరిగా గణపతికి కర్పూరంతో మంగళహారతి అనేది ఇవ్వాలండి। నైవేద్యం విషయానికి వస్తే ఈ దీపావళి రోజున మీ శక్తి కొలది మీరు ఎటువంటి నైవేద్యాన్నైనా సరే సమర్పించాలండి। ఖచ్చితంగా ఈ నైవేద్యమే పెట్టాలి అన్న నియమం అయితే ఏమీ లేదు। కాబట్టి మీ శక్తి కొలది మీకు ఉన్నంతలో మీ దగ్గర అందుబాటులో ఏ నైవేద్యం అయితే ఉంటుందో వాటిని చేసి పెట్టండి। తరువాత మీరు గణపతికి పూజ అంతా అయిన తర్వాత సాక్షాత్తు లక్ష్మీదేవికి పూర్తి పూజా విధానం అనేది చేయాలండి. వీలున్నంత వరకు లక్ష్మీదేవికి మీరు షోడశోపచారాలతో పూజ అనేది చేయండి. లేదు మీకు షోడశోపచార పూజలు అనేటివి తెలియకపోతే మీరు అమ్మవారికి పంచోపచార పూజ అనేది చేయండి. పంచోపచార అంటే ఏం లేదండి, కొద్దిగా అక్షింతలను, గంధము, పుష్పాలను, అలానే దీపం, ధూపం, మంగళహారతులు వీటన్నిటిని సమర్పిస్తే దాన్ని పంచోపచార పూజ అని అంటారండి. ముందుగా మీరు కొద్దిగా గంధం చేతిలో తీసుకొని, పుష్పంతో చేతిలో తీసుకొని ఓం లక్ష్మీదేవి అయి నమః గంధం సమర్పయామి అని లక్ష్మీదేవి ఫోటో ఉంటే ఫోటో దగ్గర కానీ లేదా విగ్రహం ఉంటే విగ్రహం దగ్గర, అమ్మవారి పాదాల దగ్గర మీరు గంధం వేసుకోవాలండి. అలానే అక్షింతలు, అలానే పుష్పాలు వీటన్నిటినీ అమ్మవారి దగ్గర వేసుకోవాలి. ఈరోజు ప్రత్యేకంగా లక్ష్మీదేవి స్వరూపాలైనటువంటి గోమతి చక్రాలు, అలానే లక్ష్మీ గవ్వలు, చిట్టి గాజులు, లవంగాలు, యాలకలు, రాజికాయ, తామర పువ్వులు వీటన్నీ అంటే అమ్మవారికి చాలా ఇష్టమండి. వీటన్నిటి స్వరూపాలే సాక్షాత్తు లక్ష్మీదేవి అని చెప్తారు. ఈరోజు ప్రత్యేకంగా అష్టోత్తర శతనామావళి పఠించేవాళ్ళు, అలానే పూజ చేసేవాళ్ళు పూజలో ఏదైనా సరే కొద్దిగా క్వాంటిటీతో మీరు అమ్మవారి పూజలో పెట్టుకుంటే మీకు చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయండి. నేనైతే ఈ పూజలో అష్టోత్తర శతనామావళి పూజ అనేది లవంగాలతో నేను చేశానండి, అలానే యాలకులతో చేశాను. ఏది కూడా లవంగాలతో ఒక్కటే మీరు 108 మంత్రాలతో చేయకూడదండి, ఎందుకంటే లవంగాలు అనేటివి ఘాటు అనేది ఎక్కువ ఉంటుందండి. అందుకని ఘాటు అనేది ఎక్కువ అవ్వకూడదు అని లవంగాలు కొద్దిగా, అలానే యాలకలు కొద్దిగా కలిపి నేను హాఫ్ ఆఫ్ క్వాంటిటీతో నేను లక్ష్మీదేవికి అష్టోత్తర శతనామావళి పూజనైతే చేశానండి. మీ శక్తి కొలది మీరు వేటిలతో అయినా చేసుకోవచ్చండి. అక్షింతలతో చేసుకోవచ్చు, లేదా మీరు పుష్పాలతో చేసుకోవచ్చు, లేదా తామర పుష్పాలతో, లక్ష్మీ గవ్వలతో, గోమతి చక్రాలతో, అలానే చిట్టి గాజులతో, లేదా నార్మల్ గాజులతో కూడా మీరు లక్ష్మీదేవి స్వరూపంగా భావించి అమ్మవారికి అష్టోత్తర శతనామావళి మంత్రాలైతే పఠించాలండి. తప్పకుండా మీరు పూజలో ఏవి చేసినా చేయకపోయినా సరే లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళిలు పఠించడానికి ప్రయత్నించండి. మీకు ఒకవేళ మంత్రాలు తెలియకపోతే లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి మంత్రాలు నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అలానే మన ఛానల్లో వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను. మీకు తెలియకపోతే ఆడియో రూపంలో మీరు విన్నా కూడా సరిపోతుందండి. తప్పకుండా అష్టోత్తర శతనామావళి అంతా అయిన తర్వాత లక్ష్మీదేవికి మీరు ధూప దీప నైవేద్యాలను సమర్పించాలండి. ధూపం చూపించాలి, అలానే దీపం చూపించాలి. చివరిగా మీరు నైవేద్యం అనేది మీరు అమ్మవారికి మీ శక్తి కొలది మీరు సమర్పించుకోవాలండి. ఇలా అంతా సమర్పించిన తర్వాత అమ్మవారికి మీ శక్తి కొలది మీరు తాంబూలంగా ఏదైనా సమర్పించవచ్చండి. 2 అరటి పండ్లు, తమలపాకులు, ఒక్కలు వీటినైనా సమర్పించవచ్చు. లేదా మీరు జాకెట్ని కానీ లేదా చీరను కానీ ఏదైనా సరే మీరు లక్ష్మీదేవికి సమర్పించవచ్చండి. ఈ విధంగా పూజ అంతా అయిన తర్వాత చివరిగా మీరు మంగళహారతి అనేది ఇచ్చి టెంకాయ కొట్టుకునే వాళ్ళు టెంకాయ అనేది కొట్టుకోవచ్చండి. అంతా అయిన తర్వాత చివరిగా చేతిలో ఒక పుష్పాన్ని తీసుకొని ఓం లక్ష్మీదేవి అయి నమః మంత్రపుష్పం సమర్పయామి అని చేతిలో మంత్రపుష్పం పెట్టుకొని అమ్మవారి విగ్రహం ఉంటే విగ్రహం దగ్గర, ఫోటో ఉంటే ఫోటో దగ్గర వేసుకొని నమస్కారం అనేది చేసుకోవాలండి. ఈ విధంగా మీరు దీపావళి రోజున లక్ష్మీదేవికి పూజ అనేది చేయాలండి. దీపావళి పండుగ కాబట్టి ఈరోజు ఎక్కువగా లక్ష్మీదేవికి దీపకాంతులతో పూజ అనేది కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారండి. మట్టి ప్రమిదలలో దీపం అనేది చేస్తే చాలా శ్రేయస్కరం అండి. వీలున్నంత వరకు మీరు మట్టి ప్రమిదలలో దీపాలు అనేటివి పెట్టడానికి ప్రయత్నించండి. ఎన్ని ఎక్కువ దీపాలు పెట్టి అమ్మవారి పూజ చేస్తే అమ్మవారు అంత సంతోషిస్తారండి. కాబట్టి మీ శక్తి కొలది మీరు ఎన్ని దీపాలైనా పెట్టుకొని మీరు పూజ అనేది సంపూర్ణంగా చేసుకోవాలి అని నేను ఆ అమ్మవారిని కోరుకుంటున్నానండి. ఈ వీడియో అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నానండి. ఈ తప్పకుండా లైక్ అనేది చేయండి. ఎవరికైనా ఉపయోగపడితే ఈ వీడియోని మరో నలుగురికి షేర్ చేయండి. ఓకే అండి, నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.